హాయ్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ విఠల్ ఫ్రమ్ అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో. ఈరోజు మన ముందుకు వస్తున్నారు మరొక ఎంటర్ప్రీనర్. ఆయన ఎవరో కాదు, విజయవాడలోనే టాప్ మోస్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మన పుండరీకాక్షుడు గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ ఇట్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. పుండరీకాక్షుడు గారు, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే సార్. విఠల గారు, మా నాన్నగారి పేరు వైకుంఠం అండి, మా అమ్మగారి పేరు రత్నకుమారి గారు, మా భార్య పేరు పద్మిని, నాకొక బాబు అండి, బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మా మిసెస్ ఈజ్ వర్కింగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. బ్రీఫ్లీ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ అండి. ఓకే. నేను స్వస్థలం వచ్చి శ్రీకాకుళం అండి, నేను ప్రజెంట్ విజయవాడలో షిఫ్ట్ అయ్యి ఉన్నాను. ఓకే. శ్రీకాకుళం నుంచి విజయవాడకు వచ్చేసున్నాను. ఎంతకాలం అయింది సార్ విజయవాడ వచ్చి? 22 ఇయర్స్ అయింది. 22 ఇయర్స్. ఓకే, వెరీ నైస్. సో ఎడ్యుకేషన్ పరంగా వచ్చాను. ఎడ్యుకేషన్ పర్పస్ నేను విజయవాడ రావడం జరిగింది, ఇక్కడే షిఫ్ట్ అయిపోయానండి. షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు అంటే మీ పేరెంట్స్తో పాటు కలిసి ఉంటున్నారా? లేదండి, మా పేరెంట్స్ వచ్చి శ్రీకాకుళం ఉంటారు, నేను మా మిస్సెస్ మా అబ్బాయి ముగ్గురు ఉంటారు. ఓకే ఓకే సార్. అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పారు, వెరీ నైస్. సో ఇప్పుడు మీ బిజినెస్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎలా ఈ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చారు? విఠల గారు, నేను విజయవాడ వచ్చింది 2000 అండి, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ ఇక్కడికి వచ్చింది. 2000. ఓకే. 2002లో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందండి. 2002 నుంచి 2004 వరకు ఒక మినరల్ వాటర్ కంపెనీలో నేను ఎగ్జిక్యూటివ్గా పనిచేసి ఉన్నాను. మినరల్ వాటర్ కంపెనీలో. యాక్చువల్గా ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఉందని కానీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని కానీ నాకు వాస్తవంగా తెలియదండి. అయితే మినరల్ వాటర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తూ నేను జాబ్ చర్చింగ్ చేస్తున్నాను. ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నేను జాయిన్ అయ్యాను, అది కూడా నాకు తెలియదు, మ్యూచువల్ ఫండ్ కంపెనీ తెలియదు. ఏదో ఫర్మ్ పేరు బాగుంది, మంచి శాలరీ, దీనికంటే శాలరీ బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఆ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత తెలిసింది మ్యూచువల్ ఫండ్స్ ఇలాగ అమ్మాలని చెప్పేసి, అప్పటి నుంచి నా ప్రస్థానం ఉంది ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి స్టార్ట్ అయింది. 2004 అండి. 2004 నుంచి మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక కంపెనీ మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ కంపెనీ. 2004 నుంచి 2010 వరకు నేను వేరు వేరే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే. 2011లో నేను ఎందుకు ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, నేను ఒక సొంతంగా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మీద 2011లో నేను ఓన్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అండి. 2011. 2004 నుంచి 2011 వరకు మీ జర్నీ యాజ్ ఎంప్లాయీ? ఎంప్లాయీ. 2011 ఆన్వర్డ్స్ ఒక ఓన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్గా నేను. ఓన్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూషన్ అండి. వెరీ నైస్ సార్. సో లాంగ్ టర్మ్, ఇట్స్ లాంగ్ టర్మ్ సార్. ఓకే. అది కూడా ఎందుకు ఆ ఉద్దేశం ఉంచిందంటే సార్, నాకు అప్పుడు మ్యారేజ్ అయింది, వేరు వేరే కంపెనీలు ఎందుకు పనిచేయవలసి వచ్చిందంటే నాకు విజయవాడలో నాకు ఎవరు తెలియదు, ఒక కంపెనీలో పనిచేస్తుంటే శాలరీ వస్తుంది, నా ఫ్యామిలీ హ్యాపీగా వెళుతుందనే ఉద్దేశం మీద నేను కంపెనీలో అంటే వేరు వేరే కంపెనీలో చేయడం జరిగింది. 2009లో మా మిస్సెస్కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, బ్యాంకులో పనిచేసే అవకాశం వచ్చింది. ఓకే. దాని తర్వాత ఎందుకు ఈ స్టెప్ నేను తీసుకోకూడదు, ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశం మీద 2011లో నేను ఎంపీ ఎగ్జామ్ రాసి ఇండివిజువల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఒక ఎంప్లాయ్గా స్టార్ట్ చేశారు కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, యాజ్ ఎంప్లాయ్గా చేస్తున్నప్పుడు మీకు దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, ఐడియా వచ్చి వేరే వేరే జాబ్స్ బదులు ఇదే కరెక్ట్ అని మీరు డెసిషన్ తీసుకున్నారు. 100%. సో ఈరోజు మీరు ఆ డెసిషన్ తీసుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? 100% అండి. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా. జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా ఐమ్ వెరీ సాటిస్ఫైడ్ అండి. వెరీ నైస్ సార్. అలాగే నాకు ఒక చిన్న డౌట్, మీరు జాబ్ చేశారు కాబట్టి బిజినెస్ ఇదే స్టార్ట్ చేశారు, మీరు ఎందుకు దీన్నే స్పెషలైజ్డ్గా ఎందుకు ఎంచుకున్నారు? యాక్చువల్గా సార్, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఎంచుకున్నానంటే చాలామంది మ్యూచువల్ ఫండ్ గురించి అవగాహన లేదండి. ఓకే. చాలా తక్కువ మందికి దీని గురించి అవగాహన ఉంది. 2004లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్లు అని చెప్తే చాలామంది తెలియట్లే, దీంట్లో చాలా ఫ్లేవర్ ఉందని, ఆ విషయం ఎవరికి ఐడియా లేదని. జనాలకి ఏంటంటే ఎల్ఐసీలు, పోస్టలు, బ్యాంక్స్ వీటి గురించి అవగాహన ఉంది తప్ప ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన లేదండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు, ఒక ఫ్యామిలీ అంటే జనాలకు మంచి చేయొచ్చు, దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీకి బాగుంటుంది,
ఎందులో చూసుకుంటే ట్రెడిషనల్గా 5% 6% రిటర్నే తప్ప మ్యూచువల్ ఫండ్లో మనకు మినిమంగా 12% 13% రిటర్న్ కొట్టుకుంటుంది. ఆ విషయం తెలియదు. చాలామందికి ఏం తెలుస్తుందంటే ఇవి ఏంటి, ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, చాలామంది తెలియని రోజులు కూడా ఉన్నాయి. అందుకోసం ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు, దీంట్లో జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశం మీద ఈ మ్యూచువల్ ఫండ్ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగిందండి. వెరీ నైస్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా నేనేదో చెయ్యాలి, పబ్లిక్కి చెయ్యాలి, వాళ్ళకి అవేర్నెస్ లేదు చెయ్యాలి, సో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలా చెయ్యాలి అన్నారు సింపుల్ మాటలు. అవును సార్. సో ఇది స్టార్ట్ చేసి మీరు 20 ఇయర్స్ అయిపోయింది. అవును. ఓకే, 2004 అంటే ఇప్పుడు 2024కి వచ్చాం. సో మీరు అనుకున్న గోల్, కస్టమర్ అనుకున్న గోల్ని అచీవ్ అయ్యారా? 100% గోల్ అచీవ్ చేసుకున్నాను. ఓకే, కస్టమర్ గోల్ కూడా రీచ్ అయ్యేటట్టు చేసి ఉన్నాను సార్. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అరౌండ్లీ ఒక 2000 ఫ్యామిలీస్ అయితే మాకు 2000 ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉన్నారు. 2000 ఫ్యామిలీ మెంబర్స్ మీ క్లయింట్ బేస్? క్లయింట్ బేస్. నేను ఓవరాల్గా నేను ఒక 2011 స్టార్ట్ చేసి ఈరోజు ఒక 200 కోట్లు చేయగలిగాను. 200 crores. ఎగ్జాక్ట్లీ 200 కోట్లు చేయగలిగానంటే అందులో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటే మేము చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ, లేకపోతే చేయలేంగా. మీరు ఇప్పుడు 2000 ఫ్యామిలీస్ అలాగే 200 crores బిజినెస్ మీరు ఈ ఒక అచీవ్మెంట్ గోల్ అచీవ్మెంట్ చేశారు, అసలు ఏ ప్రోడక్ట్స్ అమ్ముతారు సార్ ఇందులో? కొంచెం ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, దాని బెనిఫిట్స్ ఏంటి అని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్ సార్. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్ రిలేటెడ్ ఫండ్సే అనుకుంటారు. కానీ చాలామంది తెలియదు ఏంటంటే సార్, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ ఒక్కరోజు నుంచి ఎన్ని సంవత్సరాలకైనా సరే ఫండ్స్ ఉన్నాయి సార్ దీంట్లో. ఒక్కరోజు నుంచి కూడా? ఒక్కరోజు నుంచి చూడొచ్చండి. అంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేసి ఒక 2-3 డేస్లో డబ్బులు కావాలన్నా ఉంది, దాన్ని లిక్విడ్ ఫండ్స్ అంటారు. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ ఫండ్స్ ఎన్ని సంవత్సరాలు కావాలి, షార్ట్ టర్మ్ కావాలా, లాంగ్ టర్మ్ కావాలా, మీడియం టర్మ్ కావాలా చూసుకుని ఏ ప్రోడక్ట్ ఎవరికి అమ్మాలి, వాళ్ళ గోల్ బేస్ బట్టే ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఏది పడితే బ్లైండ్గా నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేయనండి. అది చేయబట్టే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్. ఈరోజు 200 కోట్లు నేను అధిగమించానంటే అది మా కస్టమర్లు నా మీద పెట్టుకున్న భరోసా, నమ్మకం. ఓకే, వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి, వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నేను అంత అమౌంట్ నేను చేయగలిగానండి. వాళ్ళు నమ్మకం పెట్టునేలాగా మీరు వాళ్ళ వెల్విషర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని నమ్మగలిగారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా సేమ్ కదా, మన రివర్స్ గెయిన్ పాలసీ. వెరీ నైస్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 3 types ఆఫ్ వేరియేషన్స్ చెప్పారు, షార్ట్, మిడ్ అండ్ లాంగ్ టర్మ్. అసలు ఏ రకాలు ఉంటాయి ఇందులో, అసలు ఎలా దీన్ని మీరు ఒక ప్రోడక్ట్ ఎలా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు కొద్దిగా చెప్తారా? సార్ ఇందులో షార్ట్ టర్మ్ వాళ్ళకి అయితే డెట్ ఫండ్స్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయండి. ఏంటి సార్? డెట్ ఫండ్స్ అంటారు. ఓకే, అంటే దీంతో మార్కెట్తో రిలేటెడ్, ఇది డెట్ మార్కెట్ రిలేటెడ్ ఫండ్స్ ఉంటాయండి. అంటే ఒక 6 నెలల డబ్బులు కావాలి, 1 ఇయర్లో కావాలి, 1.5 ఇయర్ కావాలి, ఈ కేటగిరీ ప్రోడక్ట్స్ అమ్ముతామండి. లాంగ్ టర్మ్ బేస్లో కావాలంటే ఈక్విటీ టైప్ ప్రోడక్ట్స్ అమ్ముతామండి. ఈక్విటీలో సో మెనీ వేరియేషన్స్ ఉంటాయి సార్, అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈ విధంగా సో మెనీ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి. నాకు కొంచెం లాంగ్ టర్మ్ ఉంటాను, ఒక మంచి రిటర్న్స్ కావాలి, నాకు more than 5 to 7 years నేను ఉంటాను, నాకు more than 12 to 13% రిటర్న్ కావాలంటే నేను ఈక్విటీ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేస్తుంటానండి. ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ 2 రకాలుగా చేయొచ్చండి. 1 లంసంగా పెట్టే పద్ధతి, 1 2 మన పోస్టల్లో కానీ బ్యాంక్ ఆర్డి అంటాం, దీంట్లో మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి అంటాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. మంత్లీ చేసే పద్ధతి అండి. ఓకే, దీంట్లో మంత్లీ కూడా ఉంటుంది? ఉంటుందండి, మంత్లీ కూడా ఉంటుంది. ఓకే, అయితే మంత్లీ చేయడం వల్ల ఒక లాంగ్, ఇప్పుడు సపోజ్ బ్యాంక్స్లో కానీ పోస్ట్లో కానీ మంత్లీ చేస్తుంటారు, అక్కడ రిటర్న్ వచ్చేసరికి 7% 8% అంతకంటే రిటర్న్ రాదండి. వేరే అదే మ్యూచువల్ ఫండ్లో ఒక మంత్లీ 1,000 రూపాయలు కానీ, 2,000 కానీ, 3,000 రూపాయలు కానీ, ఒక మంత్లీ ఒక 5 to 6 years 7 years చేయగలిగితే మినిమంగా 12% 13% ఒక్కోట అవుతుందండి. అందుకోసం చాలామంది ఇంతకు ముందే అవేర్నెస్ లేక మ్యూచువల్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఈ మధ్యకాలం చాలామంది మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అందుకోసం మ్యూచువల్ ఫండ్ ఏఈఎం కూడా, అంటే ఓవరాల్ ఇండస్ట్రీ ఏఎం కూడా 50 లక్షల కోట్లు అయిందండి ఈరోజు. 50 lakh crores. అంటే జనాల్లో రోజు రోజుకి అవేర్నెస్ పెరుగుతుందండి, దానివల్ల చాలామంది ఇందులో యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. కరెక్టే సార్. యాక్చువల్గా ఒక విషయం మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, మా పేరెంట్స్ 500 రూపీస్ చొప్పున పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి సేవింగ్ చేయడం, మనవడి మీద మనవరాల పేరు మీద ఇవన్నీ మేము విన్నాము.
100% అవేర్నెస్ అయితే లేదని క్లారిటీ ఉంది సార్. ఇంకా ఎప్పుడు అవేర్నెస్ వస్తుంది, ఎలా జరుగుతుంది అంటే, యాక్చువల్గా సార్ ఇండియాలో యాక్చువల్గా ఓన్లీ 4-6% పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. దీనికి చాలా అవేర్నెస్ ఉంది. డెవలపింగ్ కంట్రీస్ అయితే more than 85% పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఈ మధ్య కాలంలో రాను అవేర్నెస్ పెరుగుతుందండి. ఈ 5-6% ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు మ్యూచువల్ ఫండ్ అనేసి 50 లక్షల కోట్లకి వెళ్ళింది. 50 లక్షల కోట్లు అవుట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ 5% ఎగ్జాక్ట్లీ. అదే అవేర్నెస్ పెరిగితే అదర్ కంట్రీస్లో 85% దీనికి చాలా స్కోప్ ఉందండి. ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతుందండి. అందుకోసం కూడా అంటే యామ్పీ సెబీ ఏం చేస్తుందంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కన్వర్ట్ చేయడం, వాళ్ళు కండక్ట్ చేయడం వల్ల అవేర్నెస్ పెరగడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ యాడ్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడిప్పుడే జనాలు. నేనైతే నేను స్టార్టింగ్లో అయితే చాలా స్ట్రగుల్ అయ్యానండి ఈ మ్యూచువల్ ఫండ్స్ అమ్మాలంటే. ఇవి ఉంటాయా, ఏంటండి ఇవి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి ఈరోజు వాళ్ళే అడిగే స్టేజ్కి వచ్చిందండి. ఇప్పుడు ఏది మీరు అంత ఇదిగా వాళ్ళే అడుగుతున్నారు అన్నది కూడా హయ్యెస్ట్ పర్సంటేజ్ 5%. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్పారు. సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎంతంత చేసుకోవాలి, దానివల్ల వచ్చే రిటర్న్స్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, కొంచెం దాని గురించి మాలాంటి వాళ్ళకి చెప్తే ఫస్ట్ అవేర్నెస్ మా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, మనం ఎన్నాళ్ళు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏం మార్పు ఏమి ఉండదు. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఒక గోల్ ఓరియంటెడ్గా చేయాలండి. ఎలాగంటే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్, ఒక మ్యారేజ్ పర్పస్, ఒక రిటైర్మెంట్ పర్పస్, ఒక లాంగ్ టర్మ్గా ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే, ఒక లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇంకో పాయింట్ అండి, ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ మనం చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్కి ఎంత ఉపయోగపడుతుంది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్ ఏంటి, దేనికోసం ఈ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ థింగ్. తర్వాత నెక్స్ట్ ఆ గోల్ ఓరియంటెడ్గా అంతవరకు మనం స్టే చేయగలగాలి ఆ టర్మ్ ఎన్ని నెలలు అనుకుంటాము అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రేట్ను ఒక మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వగలదండి. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బలం. ఈ రోజు ఇంతకు ముందు సపోజ్ ఎడ్యుకేషన్ ఎంత ఉండేదండి, ఒక పిల్లని చదివించడం సింపుల్గా మీరు ఎడ్యుకేషన్లో 5,000 or 10,000 కట్టి మీరు జాయిన్ అయ్యారు, మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఒక ఎల్కేజీ అబ్బాయిని ఒక స్కూల్లో జాయిన్ చేయాలంటే మినిమం 1.5-2 crores కావాల్సి వస్తుంది. ల్యాక్స్ గురించి మాట్లాడే రోజులు పోయాయి. మరి దాంట్లో ఇప్పుడు ఒక ఎల్కేజీ అబ్బాయికి 150,000 రూపాయలు కావాలంటే, ఒక 20 ఇయర్స్ ఆ అబ్బాయి ఒక ఇంజనీరింగ్ ఒక మెడిసిన్ చేయాలంటే ఎంత డబ్బు కావాల్సి వస్తుంది, ఎటో వెళ్ళిపోతుంది అసలు. మరి దానికి ఆ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ఇవ్వగలవా? లేదు, అది ఒక్క మ్యూచువల్ ఫండ్లో ఇవ్వగలరు. ఓకే, రిస్క్ ఎక్కడ ఉంటుంది, రిటర్న్ కూడా అక్కడ ఉంటుందండి. ఆ రిస్క్ని మినిమైజ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ చేస్తే రిస్క్ ఈజ్ నథింగ్ అండి. ఓకే, నేను నెక్స్ట్ యాక్చువల్గా మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను. సో అన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి దాంట్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి అడుగుదాం అనుకున్నాను, ఈ లోపల మీరు అదే చెప్పారు. చెప్పండి సార్, వన్స్ అగైన్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఓకే, రిస్క్ అనేది ఉంటుందండి. రిస్క్ అనేది ఇది మార్కెట్, ఇది మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అండి. ఒక మార్కెట్ పడితే పడుతుంది, పెరిగితే పెరుగుతుంది. ఈ వాలటాలిటీని అధిగమించాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్లో చేయాలండి. షార్ట్ టర్మ్కి కొంచెం నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి, కానీ దాన్ని కూడా మనం అధిగమించాలంటే మనం ఏవైతే గోల్కి మనం పెట్టుకున్నాము ఆ గోల్ వరకు వెయిట్ చేయాలండి. ఓకే, వెయిట్ చేయగలిగితే మీ రిటర్న్స్ అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. సో వన్ మోర్ క్వశ్చన్ సార్, లాంగ్ టర్మ్ అంటే మీ ఉద్దేశంలో ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్? ఎలా సపోజ్ లాంగ్ టర్మ్ అంటే ఒక్కొక్క గోల్ ఉంటుంది. మీరుంటారు ఒక పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ అంటే నాకు 15-20 సంవత్సరాలు మా అబ్బాయికి ఒక ఫారెన్ పంపించాలి. ఓకే, కొంత డ్రీమ్ ఉంటుంది, నాకు మంచి హౌస్ కట్టుకోవాలని, ఒక కారు కొనుక్కోవాలని, లేకపోతే ఒక నా అమ్మాయి మ్యారేజ్ చేయాలని. దాని తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చెప్పుకున్నా అనుకోండి, దాంట్లో మీకు ఏ టైప్ ప్రొడక్ట్ మనం ఇవ్వచ్చు. ఓకే, అది లంసంలు ఇవ్వచ్చా, ఎస్ఐపీలు ఇవ్వచ్చా? ఓకే, మీరు ఎలా చేస్తుంటారు, కస్టమర్ లంసం పెడుతుంటారా, ఎస్ఐపీ పెడతారా, చూసి వాళ్ళకి ఏ ప్రొడక్ట్ అయితే ఇవ్వచ్చు చూసుకొని, ఒకే టైప్ కాకుండా డిఫరెంట్ కేటగిరీ ఫండ్స్ వాళ్ళకని సెలెక్ట్ చేస్తుంటాం సార్. సార్ ఇప్పుడు మీరు ఇందులో ఒక పాయింట్ నాకు భయం కలిగేలాగా ఉంది, స్టాక్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది అన్నారు. సో అలాంటప్పుడు మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఒకే దాంట్లో పెడతారా, ఆరు ఒకవేళ పెడితే ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కదా, మరి దాని ఎలా సార్ అది ఎలా ఉంటుంది చెప్తాను సార్. ఈ మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అది కామన్ అండి. అయితే
డైరెక్ట్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ స్టాక్స్ అంటే మన ఇండివిజువల్గా మనం రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం సార్. మ్యూచువల్ ఫండ్లో అలాగ ఉండదండి. ఏం చేస్తుంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రొఫెషన్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక ఫండ్లో మనం పెట్టున్నాం కానీ ఆ ఫండ్కి అనలిస్టులు రీసెర్చ్ టీము అందరూ ఉంటారండి. ఈ ఫండ్లంతా తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 70 నుంచి 80 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఓకే, స్ప్లిట్ చేస్తారండి. రిస్క్ అనేది తక్కువ అవుతుందండి కంపేర్ టు స్టాక్ మార్కెట్స్ చూసుకుంటే. దట్ వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ స్టాక్లో పెడితే బాగుంటుంది, వాళ్ళు డైలీ పని అదేనండి, ఏ స్టాక్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంతెందులో పెట్టాలి చూసుకొని వాళ్ళు ఆ ఫండ్ అంతా మేనేజ్ చేయడం జరుగుతుందండి. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ని మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు దీనికి ఆథరైజ్ ఎవరు సార్? సార్, దీనికి ఏంటంటే సపోజ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆర్బీఐ కింద పనిచేస్తాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ ఐఆర్డి అండి, ఇన్సూరెన్స్ రెగ్యులర్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి యాంఫీ అండి, అసోసియేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా, అండ్ సెబీ అండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వీళ్ళకి అనుగుణంగా ఈ స్టాక్ మార్కెట్ అనేది, మ్యూచువల్ ఫండ్స్ అనేవి వాళ్ళ బాడీ అండి, గవర్నమెంట్ బాడీ అండి అది. ఓకే, ఏదో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదండి, వాళ్ళకు కూడా ప్రాపర్గా ఒక అథారిటీ ఉంది కాబట్టి ఈరోజు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 50 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. వెరీ నైస్ అండి. నేనైతే ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. యాక్చువల్లీ మీ అవేర్నెస్ నాతో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నుంచి నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇలాగ ఇండివిజువల్గా చేసుకుంటే వాళ్ళు షేర్స్ ఇలాగే చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వచ్చి ప్రొఫెషనల్స్ ఒక 70 కంపెనీలో పెడతారు అన్నారు కదా. సో దాని గురించి ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అని ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? సో దాని మూలంగా ట్రస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, ప్రతి కంపెనీ ఫ్యాక్ షీట్ అని ఉంటుంది అండి. ఏంటి సార్ ఫ్యాక్ షీట్? ఎఫ్ఏ షీట్ అంటే నిజాలు చెప్పే ఫ్యాక్ షీట్. ఇబ్బరి కంపెనీ కూడా ఒక ఇబ్బరి మంత్ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. ఆ బుక్లో వాళ్ళు ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టాక్స్ మిస్ చేశారు, పర్సంటేజ్ ఆఫ్ స్టాక్స్ మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీ ఉంటుందండి. వాళ్ళు ఎందులో పెట్టారు, లార్జ్ క్యాప్లో పెట్టారా, మిడ్ క్యాప్లో పెట్టారా, స్మాల్ క్యాప్లో పెట్టారు, ఏది ఎంత పర్సెంటేజ్ పెట్టున్నారు మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దాంట్లో ఉంటుందండి. అది ప్రతి క్లయింట్కి, అది క్లయింట్కి వెళ్ళదు, యాక్చువల్గా ప్రతి కంపెనీకి ఒక ఫ్యాషీట్ ఉంటుందండి. అది డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడం జరుగుతుంది. లేదు దాని గురించి మనకు అంటే ఏ కంపెనీలు పెట్టున్నారంటే ఈ ఇప్పుడు వెబ్సైట్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. అంటే మనీ కంట్రోల్ కానీ, వాల్యూ రీసెర్చ్ కానీ వాటిలో కూడా మనం చూడొచ్చు. వాళ్ళు ఒక ఫండ్ గురించి కూడా అది ఏదే స్టాక్లు పెట్టున్నాడు, ఎన్ని కంపెనీలు పెట్టున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో ఉండిద్దండి. ఓకే, అంత ట్రాన్స్పరెంట్ ఉందండి. ట్రాన్స్పరెంట్ ఉంటుందండి, ఇబ్బంది లేదు. క్లయింట్ పరంగా చూస్తే ఇప్పుడు వాళ్ళు చూసుకోవచ్చా డేటా అంతా, లేదంటే ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో కడితే స్లిప్ లాగా అలా ఏమైనా? అలా కాదండి, ఇది పోస్ట్ ఆఫీస్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఏది వెళ్తున్నాం అయిపోతుంది, ఇలా ఎలా కాదు సార్. ఇది మార్కెట్ రిస్క్ కాబట్టి వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చండి. వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకుంటే సో మెనీ ప్లాట్ఫామ్స్ వచ్చాయండి. ఇప్పుడు సో నేను ఉన్నాను రెడ్విజన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ వాడతాను, నా కస్టమర్ని అందిస్తుంటాను, వాళ్ళ ఫండ్స్ ఏంటి, మంచి చెడ్డ అందులో అందరూ చూసుకోవచ్చు, ఎంత కట్టాము, ఎంత వాల్యూ చేసింది, లంసమ్ ఎస్ఐపియా, ఈ రోజు వాల్యూ ఏంటి, రేపు వాల్యూ మొత్తం అందరూ ఇచ్చే ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ ఉంది, మొత్తం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ వెళ్తుందండి, మంత్లీ మెసేజ్ కూడా వెళ్తాయండి, ఈ రోజు ఈ రేట్లో కొన్నాము, ఎంత రేట్లో కొన్నాము, మొత్తం పోర్ట్ఫోలియో ఒకసారి ట్రాక్ చేయాలంటే ఇలాంటి సాఫ్ట్వేర్లో మొత్తం ఒకసారి ఆ డేటా అనేది దొరుకుతుందండి వాళ్ళకి. ఇలా సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే, ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఫిజికల్గా ఉండేదండి అప్లికేషన్ ఫిల్ చేయడం, ఇప్పుడు ఫిజికల్తో పాటు ఆన్లైన్ కూడా చేయొచ్చండి. కస్టమర్కి నెట్ బ్యాంకింగ్ కానీ ఫెసిలిటీ కానీ, వాళ్ళకి ఇంటర్నెట్ టెక్నాలజీ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ కూడా మనం ట్రాక్ చేయొచ్చండి. ఓకే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి, ఇబ్బంది లేదు. నైస్, అంత ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి ఈరోజు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ డే బై డే ఎదుగుతూ గ్రో అవుతుందండి యాక్చువల్గా. సార్, అలాగే మీరు చెప్పిన ఇంట్లో నాకు క్లారిటీ వచ్చింది. దాంతోపాటు బెనిఫిట్స్ ఇంకా ఏముంటాయి సార్? సార్ వేసారు, ఇంత పర్సంటేజ్ వస్తుంది అంటున్నారు, ట్యాక్స్ బెనిఫిట్స్ అంటారు ఎంప్లాయీస్ కానీ లేదా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, అలాంటివి ఏమైనా ఉంటాయా సార్ దీనికి? సార్, మ్యూచువల్ ఫండ్లో డిఫరెంట్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి సార్. ఇందులో ట్యాక్స్ బెనిఫిట్ ఫండ్స్ కూడా ఉంటాయి సార్. దీన్ని ఎయిటీసీ అంటాం, సెక్షన్ ఎయిటీసీ. ఇప్పుడు చాలామంది తెలియకుండా సెక్షన్ ఎయిటీసీ కింద బ్యాంక్ ఎఫ్డీలు మిస్ చేస్తుంటారు, పోస్టల్ మిస్ చేస్తుంటారు, ఎల్ఐసీలు మిస్ చేస్తుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా. మనకు వచ్చేసరికి దానికి రిమైండ్ ఇందుకు దీన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి 3 సంవత్సరాలే లాకిన్ పీరియడ్ అండి. వేరే బ్యాంక్ ఎఫ్డీ చూసుకుంటే 5 ఇయర్స్ లాకిన్ అండి. అయితే ఇంకో విషయం అండి, మ్యూచువల్ ఫండ్లో వచ్చే రిటర్న్ కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందండి. అంటే సపోజ్ ఒక పర్సన్ 1 లక్ష రూపాయలు మిస్ చేశారండి, ఓకే, ఒక 5 ఇయర్స్ పాటు వెయిట్ చేస్తున్నారు, ఓకే సార్. 5 ఇయర్స్ తర్వాత అతను 1 లక్ష రూపాయల తర్వాత ఒక 2 లక్షలు వాల్యూ వచ్చింది అనుకుందాం, ఓకే సార్. 2 లక్షలు 2.5 లక్షలు వచ్చింది, అంటే 1 లక్షకి
లక్ష్మణార్ ప్రాఫిట్ వచ్చింది. అతను ప్రిన్సిపల్ అమౌంట్ అంత 1 lakh అతను విత్డ్రా చేసుకున్నాడు. సెబీ రూల్స్ ప్రకారం అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో 1 lakh rupees ప్రాఫిట్ ట్యాక్స్ లేదండి, 1 lakh ప్రాఫిట్ ట్యాక్స్ లేదు. రిమైనింగ్ దీని మీద ట్యాక్స్ ఉంది. రిమైనింగ్ దీని మీద 50,000 ఎంత ట్యాక్స్ పే చేయాలి? ఓన్లీ మ్యూచువల్ ఫండ్ రూల్ ప్రకారం ఓన్లీ 10% అండి. అంటే 1 lakh ప్రాఫిట్ వస్తే అతను 5,000 rupees ట్యాక్స్ కడితే సరిపోతుందండి. వేరే బ్యాంక్స్ కానీ ఎక్కడ కానీ మన ట్యాక్స్ మన అదే 1 lakh rupees మనకు ప్రాఫిట్ వస్తే 30,000 పే చేయాలి. అంత డిఫరెన్స్ ఉందండి. అయితే ఇక్కడ ఈటీసీ బెనిఫిట్ కూడా ఉందండి మ్యూచువల్ ఫండ్లో. అంటే మామూలుగా నార్మల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా ట్యాక్స్ తక్కువ, ఈటీసీ బెనిఫిట్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఈటీసీ బెనిఫిట్ వస్తుంది. అతను తీసుకున్న తర్వాత మెచ్యూర్ అంటే 3 years తర్వాత 4 years అమౌంట్ విత్డ్రా చేసుకున్న దాని మీద ట్యాక్స్ రిబేట్ అనేది జరుగుతుందండి. ఇందులో అంత బెనిఫిట్ ఉందండి. ఓకే, నైస్ సార్. చివరిగా మీకున్న క్లయింట్ బేస్ 2,000 మంది ఫ్యామిలీస్ దాంట్లో నుంచి మాకు ఒక ఎగ్జాంపుల్, మీరు ఇంత నుంచి లాంగ్ టర్మ్ గురించి ఎక్కువ చెప్తున్నారు, అలాగా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళల్లో ఎంత పెట్టారు, ఎన్నాళ్ళకి వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారు, అది మాకు చెప్తే కొంచెం ఇన్స్పైర్ అవుతాం. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కస్టమరు 2010 నుంచి మంత్లీ 3,000 rupees చెప్పిన మంత్లీ ఎస్ఐపి చేసింటే ఈ రోజుకి అరౌండ్లీ 14 years అయిందండి. అతను మిస్ చేసింది అరౌండ్లీ 1,50,000 చిల్లర అండి. ఈరోజు దాని వాల్యూ 32 lakhs అండి. అబ్బా, ద యావరేజ్ రిటర్న్ చూసుకుంటే 24% వచ్చిందండి. సో 3,000 చొప్పున కడతారు కాబట్టి పెయిన్ ఉండదు? ఉండదు. వాళ్ళకి తెలియకుండా ఆర్డీలో వెళ్ళిపో ఆటోమేటిక్ కట్ అయిపోతుంటుంది. ఈరోజు 14 years అంత అమౌంట్ వెల్త్ క్రియేట్ చేయాలంటే వేరే ఎక్కడ అవుతుందా? అయ్యే పని కాదు. దట్టు 2 rupees ఇంట్రెస్ట్ అంటే మామూలు విషయం కాదు సార్. కానీ వచ్చింది, మార్కెట్ పెరిగింది కాబట్టి వచ్చింది. యాక్చువల్గా మేము మ్యూచువల్ ఫండ్లో మనం చెప్పి యావరేజ్ చెప్పినా 12-15% రిటర్న్ చెప్తాం సార్. 12-13%. ఈరోజు 12% రిటర్న్ ఇచ్చేది ఎక్కడ లేదండి. ఈరోజు 12% మార్కెట్లో ఇది 12% ఇచ్చే రిటర్న్ ఎక్కడ లేదు. 7-8 అంతే. ఆ 7-8 కూడా మన డైరెక్ట్ పాకెట్లో రావుగా. మరి ఆఫ్టర్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత మనకు ఎంత వస్తుంది? అరౌండ్ 6-6.5. వేరే ఎక్కడ మనకి 15% రిటర్న్ వచ్చినా, సపోజ్ కొంత అమౌంట్ ట్యాక్స్ పోయినా సరే నెట్ వస్తే 13-14 మిగులుతుంది కదా సార్. మరి అంతకంటే వెల్త్ క్రియేషన్ ఇంకేం కావాలి సార్? లాంగ్ టర్మ్ది ఒక ఐడియా వచ్చింది. సో అలాగే లంసమ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత కాలానికి ఎంత బెనిఫిట్ వచ్చింది, వాళ్ళ క్లయింట్స్ గురించి ఏమైనా చెప్తారు సార్? యావరేజ్గా చెప్తాను సార్. మ్యూచువల్ ఫండ్లో యావరేజ్ లాస్ట్ 4-5 years రిటర్న్ చూసుకుంటే సార్, మనం 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 15% రిటర్న్ వస్తే 5 years డబుల్ అవుతుందండి. లంసంలో ఎంత లాంగ్ టర్మ్ చేస్తే అంత రిటర్న్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1994 నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అని వచ్చిందండి. అప్పుడు రేట్ దాన్ని 10 rupees అండి. ఈరోజు ఫండ్ వచ్చే అరౌండ్లీ 29-30 years అయిందండి. 1 lakh బికమ్ టుడే ఇస్ మోర్ దాన్ 2 crores అండి. ఓకే, అలా పెట్టు వదిలేసారు. పెట్టు వదిలేసారు. మరి 1 lakh rupees 2 crores నాటం చూడ. 2 crores అండి. అదే ఫండ్లో మంత్లీ ఎస్ఐపి చేసింటే కట్టిన అమౌంట్ 37-38 lakhs. ఇవాళ దాని వాల్యూ 18 crores అండి. అంటే లంసం దానికన్నా కూడా మంత్లీ కట్టారు. మంత్లీ అంటే మంత్లీ 10,000 rupees కట్టారు కదండి. మరి కట్టిన అమౌంట్ ఇక్కడ 1 lakh కట్టారు. అక్కడ కట్టిన అమౌంట్ 29 lakhs వరకు ఉంది కదండి. దాని వల్ల వాల్యూ పెరిగింది కదా. చాలా ఫ్యూజ్. ఇవి బెనిఫిట్స్. బెనిఫిట్స్ అండి. ఎంత లాంగ్ ఇదేంటంటే ఒక లాంగ్ టర్మ్గా చేయగలిగితే రిటర్న్స్ అనేవి చాలా అద్భుతంగా వస్తాయి. ఇన్వెస్ట్మెంట్లో ద బెస్ట్ రిటర్న్స్ రావాలంటే మ్యూచువల్ ఫండ్స్, ఆ మ్యూచువల్ ఫండ్స్లో మంచి దాంట్లో ప్లేస్మెంట్ చేసే విధంగా చూసుకోవాలి అంటే కలవాల్సింది పుండరీకాక్షరి గారిని. ఎగ్జాక్ట్లీ. ఓకే, ద బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ విజయవాడ. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇచ్చిన నాలెడ్జ్ అబౌట్ వెల్త్ క్రియేషన్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అట్ల గారు. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు మన ముందుకు వచ్చిన పుండరీకాక్షరి గారి గురించి మనం తెలుసుకున్నాము. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ మనం మరో కొత్త ఎంటర్ప్రెన్యూర్తో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ విఠల్.